జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హత్యా ప్రయత్నం జరుగుతున్నట్లు వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం మేరకు ఆయనకు సెక్యూరిటీ పెంచాలని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్యబాబు పోలీస్ శాఖను కోరారు. ఈ మేరకు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు స్థానిక ఎలాంకొడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని అన్నారు. సమస్యలపై పోరాడితే భౌతిక దాడులు చేయటం లాంటి తప్పుడు రాజకీయాలు మానుకోవాలన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో జన సైనికులమే పవన్ కళ్యాణ్కి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. మా అధినేత శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు ఇంటి వద్ద గత 3 రోజులుగా దీక్ష అనేది నిర్వహించడం జరిగింది. మరి మేము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి తెలంగాణ డీజీపీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. మా పవన్ కళ్యాణ్ గారికి మీరు రక్షణ కల్పించాలని, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిదే బాధ్యతని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మీ తాతగారు రాసిన రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంగా మీరు నడవాలని, అదే రాజ్యాంగ పరంగా మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారని ఈ సందర్భంగా మీకు మేము గుర్తు చేస్తున్నాము. మీరు ప్రశ్నిస్తే దాడులు, సమస్యలపైన పోరాడితే భౌతిక దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఈ తప్పుడు రాజకీయాలు మానేసి ప్రజలు మీకు 151 సీట్ ఇచ్చారు, దానికి అనుగుణంగా మీరు పనిచేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరగకూడదు, ఏమైనా జరిగితే ఈ రాష్ట్రము ఒక రామన్ కష్టంగా మారుతుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మీ వైఖరి మానుకోండి, పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ ప్లస్ ఇవ్వాలని, జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. లేని పక్షంలో మా జన సైనికులమే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. రాజ్యాంగంకి లోబడి మీరు ఇక మీదైనా పనిచేయాలని, లేని పక్షంలో మీకు ఆ 151 సీటుకే ఒక సీటుకే పరిమితం అవుతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ, సమస్యల పైన ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతున్నారు, మీరు దానిపైన దృష్టి పెట్టాలని, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంశాలు లేవనెత్తారో ఆ అంశాలపైన మీరు పనిచేయాలని అంతే.